ఉదయం సూర్యుడు వచ్చే సమయంలో, ఈవినింగ్ సూర్యుడు అస్తమించే సమయంలో, ఇలా ఓపెన్ ప్లేస్లో, వెంటిలేషన్ ఉండే ప్లేస్లో యోగా చేయడం చాలా మంచిది. యోగా చేసేటప్పుడు లూజ్గా లూజ్ వస్త్రాలు పంచా కానీ లేదు అంటే ఇలా చెడ్డి వేసుకోకుండా, ఇలా శరీరానిపైన ఎటువంటి వస్త్రాలు లేకుండా యోగా చేయడం చాలా శరీరానికి మంచిది. ఓకేనా? ఫస్ట్ యోగాను ప్రారంభించే ముందు మనకు అనువైన ఆసనం, ఇలా కూర్చుండే ఆసనం సిద్ధాసనం అంటే, లేదంటే సుఖాసనం అంటారు. సుఖాసనం అంటే ఇక్కడ కాళ్ళని ఏ పొజిషన్లో లేకుండా ఇలా ఫ్రీగా పెట్టుకోవడానికి సుఖాసనం అంటారు. సిద్ధాసనం అంటే శివుడు, మామూలుగా శివుడు ఎలా కూర్చుంటాడు, సిద్ధుడు ఎలా కూర్చుంటాడు, గౌతమ బుద్ధుడు ఎలా కూర్చుంటాడు, అది ఒక పొజిషన్. మామూలుగా మీరు అలానే కూర్చో, ఇలా చేతులు ఇక్కడ పెట్టుకొని కాళ్ళని ఇలా నిటారుగా వచ్చి కాళ్ళ యొక్క ఫింగర్స్ని ముందుకు ఉంచి చేతులు ఇక్కడ నడుము పక్కన పెట్టి శరీరాన్ని ఫ్రీగా వదిలేసేయాలి. నడుముని నిటారుగా ఉంచాలి. ఇలా ఓకేనా? మీరు నెమ్మదిగా మెల్లిగా మీ యొక్క కాళ్ళను ముందుకు చాపండి. గుడ్. చేతులు నడుము పక్కన, శ్వాసని పైకి లేపి ఛాతి భాగాన్ని పైకి తీసుకొని శరీరం స్టిఫ్గా ఉండాలి. ఇలా కూర్చోండి. ఇలా కూర్చుండే స్థితిని దండాసన స్థితి అంటారు. దండాసన స్థితి. కట్టె ఎలా ఉంటుందో, దండం అంటే కట్టె, అది ఎలా ఉంటుందో ఆ పొజిషన్ అలా ఉంచాలి. ఇలా కూర్చోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫింగర్స్ భాగం నుంచి అప్పుడు వరకు ఫ్రీగా తగ్గుతుంది. ఓకేనా? ఇది ఇలా పొజిషన్లో కూర్చున్న తర్వాత కాళ్ళని నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ మీద ఏదైనా ఒక లెగ్ మీద ఫోల్డ్ చేసుకుంది. చేసుకున్న తర్వాత రెండవ ఈ కాలు పైకి ఇది వచ్చేసి మీ అరికాలని మిమ్మల్ని చూస్తున్నారు, కింద ఉన్న కాలకి కనిపించండి. తర్వాత రెండు చేతులు ఇలా ఉంది కదా, మన బొటన వేలు చూపుడు వేలు ఈ రెండింటికి ఇచ్చేసి ఇలా టచ్ చేయాలి. టచ్ చేసేసి ఇలా పెట్టుకోండి. నడుము రిటార్డ్గా ఉంచండి. మీకు మామూలుగా మనం ఓంకారం చెప్తాం, ఓంకారంలో మూడు శబ్దాలు వస్తాయి, అకారం, ఉకారం, మకారం. అకారం అనేది పొట్ట భాగం నుంచి కావాలి, ఉకారం అనేది ఛాతి భాగం నుంచి కావాలి, మకారం అనేది కంప్లీట్ నాలుగు ద్వారం నుంచి మోడల్ పెట్టి మన సెంటర్ వరకు వైబ్రేట్ అవ్వాలి. ఆ మకారాన్ని మన శ్వాస ఎండ్ అయ్యేంత వరకు చెప్పాలి అనే శబ్దాన్ని. ముందు ఒకసారి అకారం చెప్పి చూద్దాం. కళ్ళు మూసుకొని గైస్ ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయకండి. మీ శ్వాసపై అన్ని కాన్సన్ట్రేట్ చేసుకో. నెమ్మదిగా శ్వాసను తీసుకొని పొట్టని నెమ్మదిగా వదిలేసేయండి. బ్రీతావ్. మళ్ళీ ఒకసారి శ్వాసను తీసుకోండి. బ్రీతింగ్. బ్రీతావ్. అగైన్ బ్రీతింగ్. బ్రీతావ్. ఇప్పుడు డీప్గా బ్రీత్ తీసుకోండి. ఆకారం చెప్పండి. అగైన్ బ్రీత్ ఇన్. మళ్ళీ ఒకసారి శ్వాసం తీసుకోండి. అకారం మళ్ళీ. మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకోండి. ఉకారం రెండు అక్షరాలు కలిపి చెప్పరా. మళ్ళీ ఒకసారి శ్వాసం తీసుకోండి. ప్రీతి. మళ్ళీ ఒకసారి శ్వాసం తీసుకోండి. ప్రకారం
ఉకార మకార మూడు శబ్దాలని గట్టిగా మన శ్వాసని ఎండ్ అయ్యే వరకు మన శ్వాస కంప్లీట్ చివరి భాగం వరకు చెప్పాలి. ఒక బ్రీత్ ఇన్ డీప్ బ్రీత్ తీసుకొని నెమ్మదిగా తలను పైకి లేపండి. కళ్ళు ఓపెన్ చేయకూడదు. రెండు అరచేతులను బాగా రఫ్ చేయండి. స్పీడ్గా స్పీడ్గా రఫ్ చేయాలి. ఆ వచ్చే హీట్ని నెమ్మదిగా కళ్ళకు అందించండి. టచ్ చేయాలి, అందరు ప్రెస్ చేయకూడదు. మళ్ళీ ఒకసారి రఫ్ చేసి మళ్ళీ ఒకసారి టచ్ చేయండి. మీ ఫేస్కి టచ్ చేయండి. నెమ్మదిగా కళ్ళను అక్కడనే బెండ్ చేసి మీ అరచేతుల్లో మీ యోగా గురువుని చూసుకొని నెమ్మదిగా తలని పైకి. ఈ విధంగా గురువుకి నమస్కరించండి. మామూలుగా మీకు అకారం ఉకారం మకారం మూడు అక్షరాలు ఎలా పలకాలి అనేది మీకు చెప్పాను. అకారం అనేది ఇక్కడ వైబ్రేట్ అవుతున్నారు, ఉకారం చెప్తున్నప్పుడు ఇక్కడ, మకారం చెప్తున్నప్పుడు ఇక్కడ. మీరు మామూలుగా మీరు 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 చేయి ఇక్కడ పొట్టపైన పెట్టుకుని ఆనుకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ చాత భాగం దగ్గర పెట్టుకుని ఇక్కడ అది గమనించి ఓంకారం అనగానే ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించడం మనం చెప్తుంటే దీర్ఘం మన నాభి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మన శ్వాస ఎలా ఎండ్ అవుతుందో అలా రా. గురువుకి నమస్కారం. ఇంకో యోగాకి ఎప్పుడు వాడితే అప్పుడు చేయకూడదు. మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా, సరే ఇంట్లో కూడా చేద్దాం ప్రాక్టీస్ చేద్దామని ఎప్పుడు పడితే అప్పుడు చేయలేదు. మనకి శరీరం అనుకూలించినప్పుడు కంపల్సరీ కడుపు ఫ్రీగా ఉండాలి. మోషన్స్ పోయిన తర్వాత యోగాని ప్రారంభించాలి. ఇలా గురుప్రమేం చేసుకున్నప్పుడు కాలు ఫ్రీగా మామూలుగా సుఖాసనంతో కూర్చొని మామూలుగా ఫస్ట్ డే కాబట్టి ఇలా కాలు పెట్టుకోవడం పెయిన్ వస్తుంటుంది. రోజు రోజు చేసుకున్నప్పుడు ఇంట్లో అవుతుంటుంది శరీరం. అప్పుడు మీ శరీరం మీరు ఎట్లా చెప్తే అట్లా యోగాని ప్రారంభించే ముందు కూడా ఫస్ట్ యోగాలో గురుప్రాణం అయిపోయింది. స్టెప్ బై స్టెప్గా నేర్చుకోవాలి. తల నుంచి కాళ్ళ వరకు వేళ్ళ భాగం వరకు ప్రతి శరీరంలో ఉన్న పార్ట్స్ని రిలీజ్ చేయాలి. అన్ని మనం టైట్గా ఉండదు కాబట్టి ఫస్ట్ శరీరాన్ని ఫ్రీగా చేసుకున్న తర్వాత దీన్ని వామ పంటం లేదంటే సూక్ష్మ యోగ చిన్న చిన్న యోగ ఆసనాలు నేర్చుకోవడం మన కూర్చుండి చేయొచ్చు, నిలబడి కూడా చేయొచ్చు. నిలబడి చేయడం ఇంకా చాలా మంచిది కాబట్టి స్టాండింగ్ పొజిషన్లో ఉంది. స్టాండింగ్ పొజిషన్లో ఉండే స్థితిని తాడాసన స్థితి, కింద కూర్చుండే స్థితిని దండాసన స్థితి, మామూలుగా నిలబడే స్థితిని. యోగాలో ఎప్పుడైనా సరే ఆగమార్గం కావద్దు, తొందర పాటలు చేయకూడదు. నెమ్మదిగా మన శరీరాన్ని మన ఆధీనంలో పెట్టుకొని యోగాని చేస్తూ ఉండాలి. యోగా చేస్తున్న సమయం మొత్తం మామూలుగా నేర్చుకుంటున్నాం కాబట్టి నేను చెప్తున్నా నువ్వు వింటున్నావు. తర్వాత నీ అంత నువ్వు నీ మనసును కంట్రోల్ చేసుకుంటూ యోగా మనం చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ పార్ట్స్ జరుగుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది అనే దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. కళ్ళు మూసుకొని ఎంత సమయం రోజుకు ఒక అర్ధ గంట గంట సేపు
నీ శరీరంపై నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తూ రోజు చేస్తున్నావు అంటే నీ శరీరం ముగియట్టినట్టు ఇవ్వాలి. ఓకే, మామూలుగా దండాసన స్థితిలోకి వచ్చిన తర్వాత ఏ దానికైనా దీంట్లో పద్ధతి అనేది ఉంది, ఆ పద్ధతిని మనం పాటించాలి. వన్ అన్నప్పుడు నెమ్మదిగా వజ్రాసన స్థితికి రావాలి. ఒక కాలు ఏదైనా సరే నీకు అనుకూలంగా ఉన్న కాలుని ఏదైనా మోకాళ్ళ దగ్గరకు మార్చుకోవాలి. ఇటువల నీకు బ్యాలెన్స్ చేసి ఏ కాలుని ఫోల్డ్ చేసుకున్నావు ఆ కాలుని బరివేసి మన రెండవ కాలుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కూర్చోవాలి. వెనుకాలకి కాలు ఈ విధంగా ఉండాలి. ఒక కాలు పైన ఒక కాలు ఇట్లా రావాలి, ఇట్లా రావాలి, ఇలా ఉండాలి. రెండింటి మధ్యలో గ్యాప్లో కూర్చోవాలి. ఇలా కూర్చున్నాం ఏమంటాం వజ్రాసన స్థితి అంటాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనిషి ఫస్ట్ పేరులోనే ఉంది వజ్రం లాగా ఉండాలంటే, ఒక డైమండ్ లాగా ఉండాలంటే వజ్రాసనం అంత యూజ్. ఇలా కూర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండాలి, మన కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, డైజెషన్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది ఇలా కూర్చోవడంలో. అన్నం తినగానే మామూలుగా రోజు ఒక 20 నిమిషాలు ఇలా కూర్చోండి, తొందరగా మీకు డైజెషన్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోతుంది. ఇది వజ్రాసనం. యోగాలో ప్రతి ఆసనానికి ఫస్ట్ మెయిన్ ఆసనం వజ్రాసనం. ఈ ఆసనం నుంచే ఏ ఆసనం అయినా ప్రారంభిస్తాం అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత నిలబడే స్థితిలో ఇలా మోకాళ్ళ పైన లేవాలి. వేసిన తర్వాత ఏదన్నా ఒక కాలు ఇలా ముందు తీసుకోవాలి, తీసుకొని దీనిపై మరి వేస్తుంది ఇలా రావాలి. మామూలుగా మనం స్టాండప్ అనగానే ఏం చేస్తాం, సప్మంది నిలబడి అక్కడ కాకుండా దానికంటే ఒక పద్ధతి ఒకరి వజ్రాసన స్థితి. వన్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, గుడ్. ఇప్పుడు లెఫ్ట్ వైడ్ బరువు వేయండి, వెరీ గుడ్. టూ, నెమ్మది దీన్ని ఫోల్డ్ చేయండి, గుడ్. రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుందాం, వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా మోకాల పైన లేవండి, గుడ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని నెమ్మదిగా స్టెప్ ముందు తీసుకోండి, వెరీ గుడ్. రెండవ లెగ్ని కూడా తీసుకొని మెల్లిగా స్టాండింగ్ పొజిషన్ కావస్తే దాని మీద బ్యాలెన్స్ చేస్తూ చేయొచ్చు. ఇలా నిలబడే స్థితిని తాడాసన స్థితి అంటారు. తాడాసన స్థితిలో కాళ్ళ మధ్యలో కొంచెం మాత్రమే గ్యాప్ ఉంచాలి, కొంచెం. చేతులు వచ్చేసి ఇది వెనక్కి పెట్టుకోవాలి, శరీరాన్ని పూర్తిగా ఫ్రీగా వదిలేసుకోవాలి. శరీరంలో ఏ పార్ట్ని కూడా టైట్గా ఉంచకూడదు, ఫోర్స్గా ప్రయత్నించాలి, ఏది కూడా ఫోర్స్గా చేయదు. నెమ్మది నెమ్మదిగా చేస్తుంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు శరీరంలో ఫస్ట్ పార్ట్ మనం మెడ భాగం, మెడ భాగం ఇక్కడ ఉండే ఫ్యాట్ ఇదంతా తగ్గాలి అంటే ఇంకో థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ అనేది మనసు మంచిగా ఉత్తేజంగా ఉండాలి. థైరాయిడ్ మెయిన్ గంది మీరు పూజారి కాబట్టి మంత్రాలు చదువుతుంటారు, గొంతు పోతుంటుంది, గొంతుకు సంబంధించిన సమస్యలే ఎక్కువ వస్తుంది. దానికి మంచి ఎక్సర్సైజ్, ఇంతకు మనం చిన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం పీటీ సార్ కానీ మనం ఎక్కడైనా ఎక్సర్సైజ్ చేస్తే ఇలా రొటేషన్ చేసేస్తుంది. రొటేషన్ అనేది ఏది కూడా ఇప్పుడు యోగాలో కానీ ఎక్సర్సైజ్లో కానీ తీసివేయడం జరిగింది, అని చేయకూడదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ తలపాదాన్ని శ్వాస తీసుకుంటూ దాన్ని నార్మల్గా వదిలేసాయి, శ్వాస పైన తీసేసాయి చెస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, వన్ అన్నప్పుడు పూర్తిగా తలను కంప్లీట్గా ఆకాశం పై మీది చూడాలి. ఇది మొత్తం ఇక పైకి స్ట్రెచ్ అవ్వాలి. టూ అన్నప్పుడు నెమ్మదిగా ముందుకు వదులుతూ చిన్న చెస్ట్ టచ్ అయ్యే విధంగా కిందకి చూడాలి. పుట్టిక భాగం ప్రెస్ చేసి చూపిస్తాను. త్రీ అన్నప్పుడు మళ్ళీ పైకి తీసుకోండి, చూడండి మీ గొంతు ఎలా స్ట్రెచ్ అవుతుంది. ఫోర్ అన్నప్పుడు మళ్ళీ నెమ్మదిగా కిందికి వస్తుంది. ఫైవ్, సిక్స్ నెమ్మదిగా తొచ్చు. సెవెన్, నైన్, టెన్, లెవెన్, ట్వెల్వ్. రిలాక్స్ సెంటర్ ప్రతిదాన్ని 12 కౌంట్ మినిమం 12 కౌంట్ చేయడం. అప్పటి డౌన్ అయిపోయి సైడ్ బై సైడ్ వన్ అన్నప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ తలను మాత్రం తిప్పాలి, ఈ పొజిషన్కి స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. టూ సెంటర్, త్రీ ఎంత వెళ్ళిపోతే అంత సైడ్కి వెళ్ళిపోవాలి, ఫోర్,
फाइव सिक्स सेवन इला मन चेस्ट समय को समय आपाल आपते मत बेनिफिट वस्तु एट नाइन टेन इलेवन ट्वेल्व इला मेडल नौ तुता थैराइड ग्रंथि मैं एक्सरसाइज इप्पुडु नेक मसल स्ट्रेच सैड की स्ट्रेच मसल स्ट्रेच लेफ्ट साइड वन शोल्डर कूडा लेकपोतुंदि दीनि फ्रीगा वदिलेसे एक्सरसाइज चेस्तुन्नामो दानिकि मात्रमे पनि चेप्पालि टू थ्री चूडंडि स्ट्रेच चेसिनप्पुडु एंत मंचि हाईगा अनिपिस्तुंदि फोर కొంచెం పెయిన్ ఉండాలి దాన్ని నెమ్మది నెమ్మదిగా రోడ్ చేస్తున్న కొద్దీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సిక్స్ సెవెన్ వీలైనంత వరకు స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నించు ఎయిట్ స్ట్రెచ్ నైన్ వెనక్కి బెండ్ కావద్దు సైడ్ మన టెన్ లెవెన్ ట్వెల్వ్ త్రీ చూడండి ఇదంతా మనం స్ట్రెచ్ అవుతుందా లాగిందా ఒంటి ఇలా అయినప్పుడు ఇలా ఇలా స్ట్రెచ్ అవుతుందా ఇలా అయినా ఒంటి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది నెక్ అయితే కంప్లీట్ ఫస్ట్ పైన ఆన్ చేసాం రెండో సైడ్ బై సైడ్ చేసాం తర్వాత నెక్ మసల్ స్ట్రెచింగ్ చేసాం అది కాగానే మన భాగం ఏమొచ్చింది షోల్డర్ మన భుజాలకు సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఏమవుతుందంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన భుజాల కండరాలు అనేవి స్ట్రాంగ్గా తయారవుతాయి బలంగా తయారవుతాయి. ఇంకోటి మనం ఏది చేసినా చేతులతోనే వర్క్ కావాలి. ఆ వర్క్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ బ్యాలెన్సింగ్ అనేది బరువు అనేది మనం స్ట్రాంగ్ అవ్వడానికి చేతులు ఫ్రీ అవ్వడానికి మంచి ఎక్సర్సైజ్. రెండు చేతుల నిలుపుకుంట మో మో చేతుల వరకు ఫోల్డ్ చేసేసి టచ్ చేయకుండా ఈ విధంగా పెట్టేసాను పొజిషన్. ఓకే శ్వాసను తీసుకుంటాం నేను ఒక్కసారి చేసిన తర్వాత వన్నప్పుడు చేయకూడదు మన చెవులకు చేయకూడదు ఇలా స్ట్రైట్ అవ్వాలి. టూ అన్నప్పుడు కంప్లీట్గా ఇస్తాం పక్కన మేము కూడా టచ్ చేయాలి. త్రీ అన్నప్పుడు పూర్తిగా పైకి ఓకే పొజిషన్ స్థితి గుడ్ మన ఛాతి భాగానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. హార్ట్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. వన్ అప్ లుక్ స్ట్రైట్గానే ఉండాలి. గుడ్ టూ కంప్లీట్ డౌన్ త్రీ అప్ ఫోర్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది పరిస్థితుల్లో చేయాలి. ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కొద్దిగా పైన బ్యాలెన్స్ పడుతుంటుంది టెన్షన్ ఏం వస్తుంది. నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ రిలాక్స్ చాటి భాగం పైన మనం బ్యాలెన్స్ పడినట్లయితే కాలు చెస్ట్ ఫ్రీగా ఇలా కొంచెం డిస్టెన్స్ తీసుకొని నడుము నా ముందు పంచుతూ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాసం తీసుకుంటూ శ్వాసం పడగలరు. త్రీ టైమ్స్ చేతులు కూడా ఇలా ఫ్రీగా ఆడించు. పొజిషన్ మళ్ళీ రెండు కాళ్ళు తెరుచుకొని సేమ్ పొజిషన్లో ఉంచండి చేతులని. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్ ముందుకు వస్తున్నప్పుడు రెండు చేతులని చెవులకు టచ్ అవుతూ మూడు చేతులు ఇలా ముందుకు రావాలి. వన్ టూ ఇంత వెనక్కి వెళ్తే అంత వెనక్కి వెళ్ళి చెస్ట్ ముందుకు రావాలి. ఫైవ్ గుడ్ ఆనది కాదు.
పొజిషన్ వన్ మనం చేస్తున్నప్పుడు మాత్రమే టచ్ అవ్వాలి టూ ఎక్స్పెండ్ అవ్వాలి చాలు ఇంకా ఇంకా గుడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ నెంబర్ బ్యాక్బోన్ కొద్దిగా పెయిన్ వస్తుంది ఇలా జస్ట్ డౌన్ చేసి ఇలా స్ట్రైట్ చేసుకోండి చేతులు నాటు ఇటు ఆడిస్తుంది కొద్దిగా రిలాక్స్ షోల్డర్ అయిపోయింది షోల్డర్ అయిపోయిన తర్వాత ఏమొచ్చేసి రిస్ట్ రిస్ట్ బటన్ వేలు అనేది బయటకు మిగతా ఫింగర్స్ లోపల అప్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ రిలాక్స్ హ్యాండ్స్ పక్షి క్రియ దానికి మంచి మళ్ళీ ఫ్రీగా అవ్వడానికి జస్ట్ ఇలా ఎక్సర్సైజ్ ఫ్రీగా అవ్వాలి ఎక్సర్సైజ్ యోగా చేసినప్పుడు కాళ్ళని కాళ్ళకి ఏమైనా పట్టి కానీ చేయి కానీ ఏమైనా తీసేయాలి అపోజిట్స్ మళ్ళీ యోగా లేకపోతే కాంప్లిమెంట్ మనం ఒకటి చేస్తున్నాము అంటే దాన్ని పక్క ఆపోజిట్ వర్షన్ చేయాలి చేస్తేనే మనకి వేరే ప్రాబ్లమ్స్ రాకుండా బెనిఫిట్స్ ఉంటుంది బ్యాలెన్స్ అవుతుంది రిలాక్స్ నెక్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది రిస్ట్ అయిపోయింది మూవ్ చేస్తున్నాము ఈ చేయి జస్ట్ ఇలా టచ్ చేయాలి ప్రెస్ చేయాలి ఫ్రీగా జస్ట్ బ్యాలెన్స్ ఆపడానికి మాత్రం గట్టిగా పిడికిలు పెట్టి బిగించాం వన్ టూ మన ఫింగర్స్ కానీ ఇక్కడ ఈ హ్యాండ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మంచి ఎక్సర్సైజ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ హ్యాండ్ చేంజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ 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 అయితే తర్వాత ఏంటి బ్రిస్ట్ బా పక్కన ఎముక చేతులు నీళ్ళు కాళ్ళ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చేతుల మధ్యలో అంతే గ్యాప్ ఉంది ఓకే చేతులు తల నడుము మాత్రమే ఇలా నన్ను చూడండి ఫస్ట్ ఇలా కాళ్ళు కలపద్దు లేపద్దు టూ శ్వాస వదులుతూ సెకండ్ త్రీ ఫోర్ పొజిషన్ ఓకే వన్ వెరీ గుడ్ ఇంకొంచెం 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 వెరీ గుడ్ టూ దీనివల్ల బ్యాక్ బోన్ కూడా మంచి రిలాక్స్ మంచి ఎక్సర్సైజ్ నడుముకి నడుము నొప్పి తగ్గడానికి ప్లస్ షుగర్ డయాబెటీస్ రాకుండా వాటిని కంట్రోల్ చేయడానికి కూడా మంచి ఆసనం అన్నమాట త్రీ ఇంకొంచెం ఇంకొంచెం వెరీ గుడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది దీనివల్ల ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచుదాం ఓకేనా ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ రిలాక్స్ సైడ్ స్ట్రాక్ ఇప్పుడు కొత్త భాగం కొట్టచ్చు రెండు కాళ్ళ మధ్య కొంచెం మాత్రమే డిస్టర్బెన్స్ నడుము నొప్పున్న వాళ్ళు బాగా ఫోర్స్ పెట్టి చేయకూడదు జాగ్రత్తగా నెమ్మదిగా మాత్రమే చేయాలి మీకు ఈజీగా నేను చేయగలుగుతా అంటేనే ట్రై చేయాలి ఫోర్స్తో మాత్రం చేస్తే ఇంకా నడుము మధ్య లేవాలి
జాగ్రత్తగా వన్ అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ బోటన వెళ్ళి ఇక్కడ ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, కాళ్ళను మనం చెప్పకుండా మన తల నడుమును మాత్రమే బెండ్ చేయడానికి ప్రయత్నించాలి. టూ అన్నప్పుడు మళ్ళీ ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. ఓకేనా? ఇది ఒక సిక్స్ కౌంట్స్ చేద్దాం. ఓకే, వన్, వెరీ గుడ్, టూ, దీన్ని అర్ధ చక్రాసనం, త్రీ, పొట్ట యొక్క భాగం పొట్ట కంప్లీట్గా తగ్గుతుంది, త్రీ, జీర్ణాశయం మంచి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల, బ్యాక్ బోన్ మంచి ఎక్సర్సైజ్, ఫోర్, ఫైవ్, గుడ్, సిక్స్, రిలాక్స్. ఎప్పుడైనా సరే యోగా చేస్తున్నప్పుడు కొంచెం ఆగమాగమైన బాగా బ్యాలెన్స్ పడినట్టయినా జస్ట్ ఇలా నార్మల్గా నిలబడే స్థితిలో ఉన్నప్పుడు చేతులను పెట్టుకుని కళ్ళు ముంచుకొని దీర్ఘంగా అంటే దీర్ఘ ఎంతవరకు శ్వాస తీసుకోగలదు అంతవరకు శ్వాస తీసుకొని చెస్ట్లో స్టోర్ చేయాలి. వీలైనంత సమయం ఆట ఆపేసి నెమ్మదిగా నాకు ఇంకా సరిపోతుంది అనుకున్నప్పుడు మనం పెట్టు వాళ్ళు అలా రెండు మూడు సార్లు శ్వాస తీసుకుంటూ శ్వాసం కలిగితే శరీరానికి రిలాక్స్ అంటే ఏదో నాకు కొంచెం అది అర్ధ చక్రాసనం. ఇప్పుడు తల్కాపులు పాదాశ్వాసం రెండు కాలు కంప్లీట్గా దగ్గర తెచ్చుకొని చేతులు నీళ్ళని స్ట్రైట్ తీసుకొని శరీరాన్ని పూర్తిగా శ్వాసం తీసుకొని పైకి లాగాలి. కొత్త భాగం నుంచి కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. మోకాళ్ళను నొచ్చకుండా శ్వాసం కదులుతూ ముందుకు వెళ్ళాలి. చేతులు అలా చేతులు భూమికి తచ్చాలి పాదాలు. గుడ్, త్రీ, అప్, శ్వాసం తీసుకుని పైకి స్ట్రెచ్ వెనక్ బెండ్ కావాలి స్ట్రైట్ ఉంది. ఫోర్, బెండ్, వెరీ గుడ్, స్ట్రెచ్ చేయాలి ఇంకా శరీరాన్ని, వెరీ గుడ్, కంప్లీట్గా చేతులు టచ్ చేయాలి, వెరీ గుడ్. ఫైవ్, అప్, పైకి లాగాలి స్ట్రెచ్. సిక్స్, సూపర్. సెవెన్, ఎయిట్, టచ్ చేయాలి ఇంకా ప్రయత్నించాలి. నైన్, టెన్, లెవెన్, గుడ్, ట్వెల్వ్, అదే ఒక భాగానికి అయితే నడుము భాగానికి అయితే ఇక్కడ ఈ సైడ్ భాగం ఈ కాయ దగ్గర కటి చక్రాసనం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఏదైనా హ్యాండ్ ఫస్ట్ ఫ్రీగా వదిలి పెట్టే రైట్ హ్యాండ్ తీసుకుంటాం. పూర్తిగా పైప్ లాగుతూ స్ట్రెచ్ స్ట్రెచ్ లాగా లాగుతూ సైడ్ మాత్రమే బెండ్ అవ్వాలి. వన్, ఇక్కడికి వచ్చేసాం స్ట్రెచ్ హ్యాండ్ లాగానే బెండ్ అవ్వాలి. ఇంకా అది కొద్ది టూ అంటే మనం ఇక్కడ లాగుతుంది రైట్ స్ట్రెచ్. వన్, ఇంకొంచెం ఇంకొంచెం, గుడ్, టూ, నీ తలని నువ్వు తీసుకోవు నీ చెయ్యి తల దగ్గర రావాలి. త్రీ, సైడ్ చూస్తున్నావు స్ట్రైట్ లుక్ స్ట్రైట్ నా వైట్ నా వైట్, గుడ్. ఫోర్, హ్యాండ్ చేంజ్ స్ట్రెచ్. వన్, టూ, మొచ్చేది ఇంకా ఫోల్డ్ చేయదు స్ట్రెచ్ స్ట్రైట్ లాగుతూనే ఉండాలి లాగుకుంటూ వెళ్ళిపోవాలి. త్రీ, శ్వాస ఎంత సమయం ఆపితే అంత సమయం ఆపగలుగుతాం. ఫోర్, ఫైవ్, సిక్స్, రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులతో చేద్దాం, ఒక చేయి అటువైపోతుంది మరొకసారి ఇటువైపు. ఓకే, వన్,
లుక్ స్ట్రైట్ నా వైప్, హ్యాండ్ స్ట్రైట్ పైన ఉన్నది, స్ట్రెచ్ అవ్వాలి. టూ, హ్యాండ్ స్ట్రెచ్ స్ట్రైట్ దాగాలి దాగాలి, గుడ్. త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్. నెక్స్ట్ హ్యాండ్ అప్ చూడండి, చెప్తానని మన నుంచి బయటకు ఎట్లా వస్తుంది. ఇంకా రోజు ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసినాము అంటే మన శరీరంలో ఉన్న చెమట బయటకు పోయింది అంటే హాయిగా ఆరోగ్యంగా ఉంటుంది, ఏ బాధ ఉండదు, రిలాక్స్ ఉంటుంది, నీ శరీరం నువ్వు చెప్పినట్టు తింటుంటుంది. దీన్ని మన ఆదినాన్ని ముందు తెచ్చుకోవడమే ఇదే అన్నమాట. రైట్, నెక్స్ట్ బటన్స్. మన బ్యాక్ సీట్స్ తగ్గడానికి మన శరీరం మన బరువు మనం మోసుకుంటే ఎలా కంట్రోల్ చేసుకోవడం ఎలా అని స్ట్రైట్గా ఉంచాలి. ఇది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు చేయాలి. ఓకే, 1 అన్నప్పుడు జస్ట్ నడుము కాలు మాత్రం నడుము దారిలో ఉంచు, వీలైనంత సమయం మా పాప గుడ్ బ్యాక్వర్డ్ స్ట్రైట్, ఇంకొంచెం స్ట్రైట్. టూ, పటాపట్ చేయండి, నడుము నొప్పి ఉంది కాబట్టి ఎక్కువ సమయం కూర్చో. త్రీ, దీనివల్ల వెయిట్ లాస్ కూడా మంచి రిజల్ట్ ఉంది. ఫోర్, ఫైవ్, సిక్స్. మామూలుగా మనకి ఇట్లా యోగా చేస్తున్నప్పుడు అనేక స్తంభాలకి ఏమైనా సపోర్ట్ ఉన్నాయి అనుకోండి, ఇంకా మంచిది. మీకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నడుము పైన ఎఫెక్ట్ పడదు అని అంటే ఇది అడ్జస్ట్ చేయాలి. వన్, నడుము మీ టైం ఉంచాలి. టూ, సపోర్ట్ తీసుకుంది. వన్, టూ, అప్. త్రీ, సూపర్. ఫోర్, కళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ తీసుకొని. ఫైవ్, సిక్స్, నడుము కూడా మంచి రిలాక్సేషన్ జరుగుతుంది. సెవెన్, ఎయిట్, నైన్, టెన్, 11, 12. పొజిషన్ ఇవ్వాలి. మన పటాక్కి జరిగింది ఎక్సర్సైజ్ మోకాలు అర్థం. నెక్స్ట్ వచ్చేసి కాల్. ఈ ఏజ్లో మామూలుగా మనం ఒకటే కాలుని ఆపి ఇవన్నీ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతాయి. లెగ్స్ సంబంధించిన కూర్చుని ఎలా చేయాలి, మామూలుగా కూర్చునేటప్పుడు ఈ విధంగా దండాసన స్థితి, దండాసన స్థితిలో చేతులు బటక్స్ పక్కన పెట్టేసుకోవాలి. నడుము నిటారు కాలుని రెండింటిని దగ్గర తెచ్చుకుని ఫింగర్స్ పాయింట్ అవుట్ చేసి మనం చూపించాం. వన్, టూ అన్నప్పుడు కంప్లీట్ ఎంత వెనక్కి వస్తాం, అరికాళ్ళకి కాళ్ళకి కాలమొక్క దగ్గరానికి చెప్పేస్తాయి. త్రీ, ఫోర్, ఎప్పుడైనా సరే ఏ ఎక్సర్సైజ్ అయినా చేసేటప్పుడు చేసినాం అనేది ముఖ్యం కాదు, ఆ చేసి ఆపడం ముఖ్యం. ఆపుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్, 11, 12. మళ్ళీ కాళ్ళ దగ్గర తెచ్చుకోండి సైడ్ బై సైడ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్, 11, 12. కాలమధ్యలో డిస్టెన్స్ తీసుకోండి, చేతులు వెనక్కి పెట్టేసేయండి, తలను వెనక్కి పెట్టి నడుము వెనక్కి పెట్టేసి నెమ్మదిగా ముక్కు ద్వారా మాత్రమే శ్వాసం తీసుకోండి. ఒక
నొక్కు ద్వారా మాత్రమే వదలాలి. యోగ చేసిన సమయం మొత్తం నోరుకి పని చెప్పకూడదు. ఈ పరిస్థితి నోరుకి పని చెప్పకుండా మన మనస్సుని మన శ్వాసపైన కాన్సన్ట్రేట్ చేస్తూ మన శరీరం ఎలా బిల్డ్ అవుతుంది, ఏమవుతుంది అనే దానిపైన మీ శ్రద్ధ అనేది ఉంచాలి. రిలాక్స్ పొజిషన్, మళ్ళీ కండాసన స్థితికి వచ్చేస్తే వాటిని ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ మన శరీరం మనం ఆసనాలు చేయాలన్నా ప్రాణాయామం చేయాలన్నా ఫస్ట్ మన శరీరం మనకు చెప్పినట్టు వినాలి అంటే ఫస్ట్ శరీరంలో ఉన్న భాగాలన్నింటినీ ఫ్రీగా చేయాలి. ఆ ఫ్రీగా చేయాలంటే ఇదంతా ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి టైం పడుతుంది కొద్దిగా. ఒక 1 వీక్ తర్వాత దీన్ని అంతా ఒక 10 నిమిషాల్లో గ్రో చేస్తాం. ఓకే, బటర్ఫ్లై అంటే ఇది మనకి ఎందుకు మంచిది అంటే ఈ టైస్ తగ్గడానికి, మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, యూరిన్ సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఆ ప్రాబ్లమ్స్ అన్ని దీని వల్ల క్యూర్. ఇంకోటి ఇలా రెండు రకాలను టచ్ చేసిన తర్వాత ఎంత బ్యాక్ అయినా అంత పడుతుంది. మామూలుగా దీన్ని ఆసనం పేరు భద్రాసనం, బటర్ఫ్లై ఎక్సర్సైజ్కి భద్రాసనం. వీరభద్ర స్వామి ఎట్లా కూర్చుంటారో అట్లా నడుము నిటాలు కూర్చాను, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచాను, అప్ చేస్తున్నప్పుడు ఇలా పైకి రావాలి. 2 అన్నప్పుడు ఓకే రెడీ, 1, 2, 3, 4, 5, 6 మీ అంత మీరు చేస్తున్నాను. రిలాక్స్ కాలను రాకపోతే ఇదే పొజిషన్లో ముందుకు పెట్టు. దీనివల్ల పొట్ట కూడా తగ్గుతుంది, చాలా మంచి ఎక్సర్సైజ్, పొట్టి కడుపు కూడా తగ్గుతుంది. 1 అన్నప్పుడు నడుము నిటారు ఉంచండి, ఇంకా శ్వాసను వదులుతూ ముందుకు వెళ్ళాలి. ఇలా మీ అరికాళ్ళు అనేది మహర్షి ఛాతి భాగాన్ని టచ్ అవ్వాలి. ఇలా చూడండి, ఒకసారి మోకాలు లేవద్దు, కాళ్ళు లేపద్దు. గుడ్, రైట్. ఇంకొంచెం ఇంకొంచెం సూపర్. 2 అప్. మన శరీరం స్టిక్ అవ్వాలి. 3 స్ట్రెచ్ చేయాలి, బాడీ స్ట్రెచ్ చేస్తూ ముందుకు రావాలి. 4, 5, 6 నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది. నేను కూడా కొన్ని రోజుల తర్వాత 4 చేసి కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది శరీరం. ఇప్పుడే ఓకే, రిలాక్స్ కాళ్ళ నెమ్మది ఫీల్ అవుతుంది. కాళ్ళు ఏమన్నా డబ్బు ఉంటాయి, జస్ట్ రిలాక్స్ అలా చింతాలు కావాలి. యోగా ఏ జిమ్కి ఏది అవసరం లేదు, మన శరీరాన్ని మన అంతలా మనం తగ్గించుకోవచ్చు. ఒక వారం 10 రోజులు చేస్తే మీకే అర్థమే పడుతుంది. రిలాక్స్ ఇలా చూసుకునే పని చేయాలి. కొట్టుకుందా ఫస్ట్ వచ్చిన రాగానే గురువుకి నమస్కరించుకున్నాం, తర్వాత ఏం చేసినాం నెక్కు సంబంధించిన ఎక్సర్సైజ్, తర్వాత ఏం చేసినాం షోల్డర్స్ అన్న, తర్వాత షోల్డర్స్ అన్న, తర్వాత బ్రిస్టిక్స్ అన్న, తర్వాత కిస్టిక్, తర్వాత బ్యాక్ బోన్, తర్వాత ఇంగ్లీష్ బటక్స్ ఇంగ్లీష్ ఎక్సర్సైజ్, తర్వాత ఇంగ్లీష్. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, యోగాని చేసేటప్పుడు పద్ధతి సిస్టమ్ అయితే తల నుంచైనా కింది భాగం వరకు, కింది నుంచి అయినా పైకో. తల చేసి నడుము చేయద్దు, నడుము చేసి కాళ్ళు చేయద్దు. పద్ధతి ప్రకారం పోతుంటే మన శరీరం కూడా అట్లా సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, దీన్ని అంటే ఏమని తెలుస్తామని చెప్పిన సూక్ష్మ లేకపోతే వామ్ ఎక్సర్సైజ్. ఈ వామప్ ఎక్సర్సైజ్ సూక్ష్మ యోగ. నువ్వు డ్యాన్స్ చేయాలి, నువ్వు క్లాసికల్ డ్యాన్స్ పోయినా, అక్కడికి జిమ్ పోయినా, ఏమైనా క్రీడలు ఆడాలని, ఇది మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది. శరీరాన్ని మంచి ఫ్రీగా చేసుకున్న తర్వాత మెయిన్ అయిన ప్రారంభించాలి. ఇది సరిపోతుంది సూక్ష్మ యోగ. ఎక్కువ చెప్తే మర్చిపోదు. మీరు పోయిన తర్వాత మంచి ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఒక్క రోజు చెప్ప, ఒక 10 డేస్ చెప్తాను ఇవన్నీ. ఆ 10 రోజులు ఏం చేయాలి ఏంటని మంచిగా రాసిపెట్టుకోవాలి. గురు కన్న తర్వాత వెళ్ళేటప్పుడు యోగా క్రమం, యోగకి నమస్కారం. మామూలుగా ఇలా కూర్చుంటే స్థితికి ఏమంటామన్నా సుఖాసనం. మామూలుగా ఒకటే కాదు, ఇలా పైన వేసుకుంటే ఏమాసనం సిద్ధాసనం. ఆసనాల పేరు గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా సుఖాసనంలో కూర్చుంటాం, నడుము నిదానం కూర్చండి, నమస్కారం. ఎప్పుడైనా సరే నమస్కారం పెట్టినప్పుడు రెండు చాటు బాగా మధ్య ఇలా ఉంచాలి. ఫింగర్స్ని ఇలా ఉంచడం కానీ ఇలా ఉంచడం కానీ చేయాలి. ఈ ప్లాంట్స్ మన అరచేతి ఇలా ఉన్నట్టు మన శక్తి అనేది పర్ఫెక్ట్గా
ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు, మనం యోగా చేస్తాం శివుడు ఎలా ఉంటాడు, ఇక పొజిషన్ ఉన్నాయి. పొజిషన్ అనేది మన శరీరాన్ని రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చేస్తాం. అప్పుడే ఇక ముసలోళ్ళం కాదు, ఇక నడుము పెయింది మంచి ఇదే స్టిఫ్నెస్ అనేది ఇంపా ఇలా పెట్టు కళ్ళు మూసుకున్నాను. ఓంకారాన్ని మీకు చెప్పినా కదా, అకారం ఉంకారం మూడు కలిపి లౌడ్గా చెప్పాలి. బ్రీత్ తీసుకొని డీప్గా దీర్ఘంగా వెరీ గుడ్ స్టాప్. ఎక్సలెంట్. అగైన్ డీప్ బ్రీతింగ్. నెమ్మదిగా ముందుకు తలను పెంచేసి నడుము పెంచేస్తూ యోగాకు నమస్కరించుకొని మీ తల్లి తండ్రిని మీ పేరెంట్స్ని ఒకసారి గుర్తు చేసుకొని మీరు ఈరోజంతా మంచి ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని నెమ్మదిగా తలను పైతే కానీ ఆయు శోభం చేయగలరు. అరచెట్లను బాగా రఫ్ చేయండి, స్పీడ్గా స్పీడ్ ఇలా వచ్చేయండి. నెమ్మదిగా అలా కట్ చేయండి, మళ్ళీ ఒకసారి రఫ్ చేయండి. టచ్ యువర్ ఫేస్, టచ్ యువర్ నెక్ మస్కల్స్. నెమ్మదిగా మీ అరచేతుల్లో మీ అమ్మ నాన్నని కానీ మీకు ఇష్టమైన దేవుణ్ణి కానీ చూసుకొని నెమ్మదిగా ఐసోపెయిన్ రిలాక్స్. ఎందుకు రఫ్ చేయడం, ఐస్ అసలుకే ఓపెన్ చేయదు. ఇప్పటి నుంచి యోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెట్టి ఎండింగ్ వరకు మీకేదో అవసరం ఉంటే తప్ప ఐసోపెయిన్ మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కండ్లలో కూడా టోటల్ మన శరీరం మొత్తం యోగా చేసుకుంటే స్పీడ్గా సర్క్యులేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ వేడిని ముట్టించి దానికి ఇలా కట్ చేస్తామో ఒక హాయిగా హైస్కి పోతుంది. యోగా అయిపోగానే మనం చెంతలు వస్తే కదా స్నానం చేయడం చాలా మంచిది, సన్నిధి మంచిది. మనకు అందుబాటులో ఏది తెలియకపోతే ఇక్కడ మంచిగా దోషం పట్టుకోవాలి, దోషం పట్టుకోవాలి. ఐస్ కన్ను తెరిచి గట్టిగా మూసాలా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు చేస్తారు డైట్ అనేది మీకు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నేను మంచిది చెప్తాను. ఆ డైట్ని ఫాలో అప్ చేసుకుని యోగాని ప్రారంభించండి రోజు. ఇప్పుడు ఇన్ని రోజులు చేయలేదు, ఈ 24 గంటల సమయంలో ఒక గంట సమయాన్ని మీ శరీరానికి కేటాయించుకొని మీకు అంత బిజీ ఉన్నదని కేవలం ఒక 15 నిమిషాలు, ఆ 15 నిమిషాలు తల నుంచి కాళ్ళ వరకు ఏదైతే ఎక్సర్సైజ్ చెప్పినా అది రేపటి నుంచి మీకు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేస్తాను. సూర్య నమస్కారం రోజు ఒక 12 రౌండ్లు చేసుకున్నాం, 12 ఆసనాలు 12 రౌండ్లు చేస్తే మీరు ఏం చేయకూడదు. ప్రాణాయామంలో ఒక 2 మెయిన్ మీ ప్రాణాలు చెప్తూ ఉంటాయి, 10 రోజులు క్లాస్ ఓపెన్ రోజు చేసేస్తారు. తనకు రోజు చేయాలి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి యోగాని ఇలా ప్రారంభించాను, దీన్ని ఎప్పటికీ డైలీ చేయడానికి ప్రయత్నించాను. ఇలా చేసినామా ఇక సరిపోతుంది, ఒక 10 రోజులు చేసినా ఇవి అయిపోయింది, కొత్త ఒక 6 నెలలు చేసినాము అది కాదు. మనం ఆహారం ఎంత అవసరమో ప్రస్తుతం ఉన్న రోజుల యోగా కూడా అంతే అవసరం. నేను యోగానే ఏమని చెప్తాను, ఎనీ ఎక్సర్సైజ్ శరీరానికి ఏదైనా పని మీకు మంచి ఉపవాసం అవి అది రావులకు నువ్వే పెట్టి నువ్వే స్నానం చేయి ఇంకా దంతా నీకు ఒక ఎక్సర్సైజ్. అది బట్టలను నువ్వే ఉంచుకో ఎక్సర్సైజ్ నీ పని నువ్వు చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం ఇప్పుడు ఇంకా మంచి బెనిఫిట్స్.